హాయ్ వివర్స్ వెల్కమ్ టు శ్రీను పీటీ క్రియేషన్ ఫ్రెండ్స్ ముందుగా నా వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్ అయితే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మరి ఎంపీడీ కోర్స్ యొక్క డీటెయిల్స్ అంటే కోర్సు యొక్క కోడ్ ఏంటి మరి కోర్సుకు ఎలిజిబిలిటీ ఏంటి అనే దాని గురించి కూడా ఈరోజు క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అయితే ఫ్రెండ్స్ నా ఛానల్కి ఫస్ట్ టైం ఓపెన్ చేసింటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సిమ్మల్ని ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటేనే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే చేస్తుంది అనమాట స్కిప్ అయితే చేయద్దండి చివరి వరకు చూడండి డిస్క్రిప్షన్ అనేది కంపల్సరీ వాచ్ చేయండి డిస్క్రిప్షన్లో నేను రిలేటెడ్ వీడియో లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సో అంతేకాకుండా నాకు ఒక సెకండ్ ఛానల్ అయితే ఉంది దాన్ని వచ్చి శ్రీను లైఫ్ టైక్ క్రియేషన్ మరి ఆ ఛానల్కి సంబంధించినటువంటి ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను సబ్స్క్రైబ్ అయ్యి డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అయితే ఫ్రెండ్స్ ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడు టాపిక్లోకి వచ్చినట్లయితే మనకు ఏ ఏపీ పీజీ సెట్ అంటే ఎంపీడీకి సంబంధించి కూడా పీజీ సెట్ అంటే అన్నీ వస్తాయన్నమాట పీజీ కిందకి ఎంపీడీ వస్తుంది సో అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఇవ్వమని అడుగుతూ ఉన్నారు సో ఏమి ఇన్ఫర్మేషన్ కావాలంటారంటే మన ఎంపీడికి సంబంధించినటువంటి కోర్స్ యొక్క కోడ్ ఏంటి తర్వాత ఎలిజిబిలిటీ ఏంటి తర్వాత వచ్చేసి ఆ రిజర్వేషన్ ఏ విధంగా ఉంది సో స్పోర్ట్స్ కోటాలో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అని అన్ని కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతూ ఉన్నారు సో వాటన్నిటికీ మీకు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ద్వారా అయితే క్లియర్గా నేను ఇవ్ ఇవ్వాలని చెప్పేసి మీకు ఈ వీడియో అయితే తీస్తూ ఉన్నాను సో ఎగ్జామ్ టెస్ట్ కూడా ఆన్లైన్లో ఉంటుందా లేదంటే మాన్యువల్గా ఉంటుందని అడుగుతూ ఉన్నారు సో వాటన్నిటికీ మీకు ఆన్సర్ అనేది క్లియర్గా నేను ఈ యొక్క వీడియోలో అయితే ఇస్తాను అయితే చివరి వరకు అయితే వాచ్ చేయండి అయితే ఇప్పుడు టాపిక్లోకి వస్తే వేబీపీ పీజీ సెట్లో సంబంధించి మనకు ఎంపీడీ డీటెయిల్స్ కూడా కనుక్కుందాం కాకపోతే స్టెప్ బై స్టెప్ ఇంపార్టెంట్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను సో నోటిఫికేషన్ అనేది మీకు గతంలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో నోటిఫికేషన్లో మీకు ఏ ఏ కోర్సులు అయితే ఉన్నాయనేది కూడా క్లియర్గా మీకు ఈ బ్రోచర్లో కూడా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఉంటుంది సో దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట మీరు కూడా స్టడీ చేసుకోవచ్చు సో ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ మీకు ఫీ ఫీ స్ట్రక్చర్ అడుగుతున్నారు అనమాట ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీకు ఓసీకి అయితే ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంది సో మరి మిగతా కోర్సులకు సారీ మిగతా క్యాస్ట్ వాళ్ళకు వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఉంది అనమాట బీసీకి సంబంధించి సెవెన్ ఫిఫ్టీ ఉంది తర్వాత ఇక్కడ వచ్చేసి ఎస్సీ మరి ఎస్టీ మరి ఫి పిహెచ్ ఫిజికల్ హ్యాండ్ క్యాపిడ్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండ్ క్యాపిడ్కి సంబంధించి సిక్స్ ఫిఫ్టీ అయితే ఉంది అనమాట ఆరు వందల యాభై రూపాయలు అయితే ఫీ పే చే ఫీ పే చేయడానికి అయితే ఉంది సో ఇదంతా ఆన్లైన్ మోడ్లోనే మీరు ఈ యొక్క క్రెడిట్ కానీ డెబిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు ఫీ పేమెంట్ ఏ విధంగా చేయాలనేది లాస్ట్ వీడియోలో అయితే మనం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశామన్నమాట ఫీ పేమెంట్ సంబంధించి అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలి అనే దాని గురించి కూడా మనము ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాకపోతే మరొకసారి వచ్చేసి మనకు ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ స్టార్ట్ అయిన డేట్ వచ్చి పద ఫిఫ్టీన్త్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రోజున స్టార్ట్ అయ్యింది లాస్ట్ డేట్ వచ్చేసి మరి థర్టీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్కి అయితే క్లోజ్ అవుతుంది మరి టూ హండ్రెడ్ లేట్ ఫీతో అయితే ఫోర్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అయితే స్టార్ట్ వరకు అయితే అవకాశం ఉంది తర్వాత వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీతో అయితే ఎయిట్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు అయితే అవకాశం ఉంది అయితే ఎగ్జామ్ టెస్ట్ వచ్చేసి ట్వంటీ టూ టెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అయితే మనకు కనెక్ట్ అయితే చేస్తారు ఇంకొక డౌట్ అయితే ఉంది అందరికీ ఏంటంటే హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి హాల్ టికెట్ డేట్ అయితే ఇక్కడ లేదు కదా అని ఉన్నారు సో వచ్చేసి హాల్ టికెట్స్ అనేది టెస్ట్ కనెక్ట్ చేయడానికి వన్ వీక్ బిఫోర్ అయితే మనకు వస్తుందని చెప్పేసి కింద అయితే కింద క్లియర్గా అయితే మెన్షన్ చేశారు సో దానికి సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ వచ్చేసి మీరు ఈ ఆన్లైన్ సబ్మిషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ అప్లికేషన్ సబ్మిషన్ చేయాల్సినది వచ్చేసి ఆన్లైన్లోనే ఉంది అవన్నీ వెబ్సైట్ ద్వారా వెళ్ళి చేసుకోమని చెప్పేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు సో కిందికి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ వచ్చేసి ఇక్కడ సిలబస్ అనేది మీరు ఈ సైట్లో వచ్చేసి మీరు గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట మీకు ఏ ఏ కోర్సుకు సంబంధించిన సిలబస్ అనేది ఈ సైట్లో ఇచ్చి గ్యాదర్ చేసుకోవచ్చు సో సిలబస్ ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలని దాని గురించి కూడా మీకు ఒక వీడియో అయితే తీస్తాను నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి మీకు ఎగ్జామ్ అనేది ముఖ్యంగా ఎంట్రెన్స్ టెస్ట్ అనేది మరి ఆఫ్లైన్లో జరుగుతుంది ఆన్లైన్లో జరుగుతున్న చాలా వరకు అయితే డౌట్ అయితే ఉంది అందరికీ సో ఎంట్రెన్స్ టెస్ట్ అనేది మనకు ఆన్లైన్లో జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మల్టిపుల్ ఛాయిస్ ఉంటాయి అన్నమాట సో హండ్రెడ్ మల్టిపుల్ ఛాయ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనమాట సో ఈ హండ్రెడ్ మార్క్స్కి మరి నైంటీ మినిట్స్ అయితే మనకు డ్యూరేషన్ అనేది ఉంటుందన్నమాట టైం అనేది నైంటీ మినిట్స్ ఉంటుంది సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట సో ఆన్లైన్లోనే మనం టెస్ట్ రాయవలసి ఉంటుంది కాకపోతే సెంటర్స్ అనేవి మనము అక్కడ ఇచ్చుకుంటాం అనమాట త్రీ సెంటర్స్ అయితే మనం ఇచ్చుకున్నాం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఆ మూడు సెంటర్లో మీకు ఏదైతే వస్తుందో ఆ సెంటర్కి వెళ్ళి మీరు ఆన్లైన్ అయితే ఆన్లైన్ అంటే సిస్టంలో మీరు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది ఉంటుందన్నమాట సో కిందికి వచ్చినట్లయితే మేము స్క్రోల్ చేసుకుంటే కిందికి వచ్చినట్లయితే ఇక ఇంపార్టెంట్ చెప్పుకున్నట్లు వెళ్తే ఇక్కడ వచ్చేసి బీకామ్ క్యాండిడేట్స్ వచ్చేసి మరి నాట్ ఎలిజిబిలిటీ ఫర్ ఎంఏ ఎకనామిక్స్ సంబంధించి అంటే బీకామ్ స్టూడెంట్స్ ఎకనామిక్ ఎంఏ ఎకనామిక్స్ చేయడానికి వీలు కాదని చెప్పేసి ఇవ్వడం జరిగిందంట అదేవిధంగా ఎంఏ లాంగ్వేజెస్ కోర్సు వాళ్ళు వచ్చేసి బీబీ తర్వాత బీటెక్ తర్వాత బ్యాచలర్ ఎడ్యుకేషన్ బీటెక్ తర్వాత బీ ఫార్మసీ వీటికి సంబంధించి వీళ్ళు ఎలిజిబిలిటీ కార్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట సో విధంగా డీటెయిల్స్ అయితే క్లియర్గా కింద ఇంకా మీరు నేను నేను ఇస్తాను మీరు ఇంకా క్లియర్గా స్టడీ చేసుకొని మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా ఏదైనా మిస్ అయితే మీరు కింద చెక్ చేసుకోవచ్చు అనమాట సో కిందికి వచ్చినట్టయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మీరు కోర్స్ యొక్క కోడ్ అడుగుతా ఉన్నారనమాట ఆ కోర్స్ కోడ్ ఏ విధంగా తెలుసుకోవాలని అడుగుతున్నారు ఉన్నారు సో కోర్స్ యొక్క కోడ్ అనేది నేను చెప్తాను సో ఇక్కడ మన ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నాం కాబట్టి వాటి కోడ్ డైరెక్ట్గా నేను వెళ్ళి మీకు చెప్తాను కాకపోతే ఇక్కడ ఇక్కడ రోమన్ వన్ అని ఇచ్చిన చూడండి ఇక్కడ వచ్చేసి హార్స్ మరి హ్యుమనైటీస్ అండ్ సోషల్ సైన్స్ సైన్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క కోర్సు డీటెయిల్స్ అనమాట సో మనదైతే నెంబర్ టూలోకి వెళ్తే మనది మనకు అక్కడ ఉంది అనమాట హార్స్కి సంబంధించినటువంటి సెక్షన్లో ఉంది మనది ఇక్కడ చూడండి కామర్స్ అండ్ ఎడ్యుకే కామర్స్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సెక్షన్లో ఉంది మనది సో ఇక్కడ నెంబర్ టూలో వచ్చేసి మనకు కోర్స్ యొక్క కోడ్ చూసినట్లయితే సిక్స్టీ ఫైవ్కి వెళ్ళిపోయింది డైరెక్ట్గా వచ్చేసి సిక్స్టీ ఫైవ్లో మనది ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి పీజీ జీరో సిక్స్ ఫైవ్ ఉంది ఇక సీరియల్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ తర్వాత వచ్చేసి ఇది కోడ్ అనమాట కోర్స్ యొక్క కోడ్ ఏంటంటే పేజీ మరి జీరో సిక్స్ ఫైవ్ అనేది మన కోర్స్ యొక్క కోడ్ అనమాట సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సో ఎంపీఈడి అనమాట దీని అబ్జర్వేషన్ అనమాట టోటల్గా వచ్చేసి అబ్రివేషన్ వచ్చేసి ఎంపీఈడీ అంటే మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సో ఇక్కడ కిందికి వస్తే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే క్లియర్ ఇవ్వడం జరిగింది పాస్వర్డ్ బీపీఈడి అనేది కంపల్సరీ ఇచ్చాడనమాట బీపీఈ బీపీ బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ చేసి ఉండాలా అది కూడా రికగ్నైజ్డ్ అయినటువంటి యూనివర్సిటీలో చేసి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ యొక్క కోడ్ ఇక్కడ చూడండి అది కోర్స్ యొక్క కోడ్ ఇది సో ఇది టెస్ట్ యొక్క కోడ్ ఇది అనమాట టెస్ట్ యొక్క కోడ్ ఏంటంటే టూ జీరో త్రీ ఈ కోడ్లు అనేది మీరు గుర్తుపెట్టుకోండి మీకు అక్కడ ఇంపార్టెంట్ మీకు కోర్స్ యొక్క కోడ్ ఇవ్వాల్సిన సమయంలో మీరు టెన్షన్ గురి కాకుండా ఉంటారనమాట మనకు తెలియకుండా ఇన్ఫర్మేషన్ ఎక్కడ గ్యాదర్ చేసుకోవాలనేది మీరు చాలా ఇబ్బంది పడతారు సో ఇది ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మీరు అక్కడ అప్లై చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది టెస్ట్ యొక్క నేమ్ అనమాట సో ఏ డేట్న ఏ టెస్ట్ ఉంటుందని చెప్పేసి కూడా మీకు క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట అక్కడ మీకు అది కూడా నేను లాస్ట్ వీడియోలో అయితే చూపించినాను సో మరి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే సో మీకు ఈ యొక్క కోర్సు ఏ ఏ యూనివర్సిటీలో ఎన్ని కోర్సులు ఉన్నాయనేది కూడా ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది సో ఈ యూనివర్సిటీలో అనమాట టోటల్ ఒక ఫోర్టీన్ యూనివర్సిటీలు అయితే ఇక్కడ ఉన్నాయి ఈ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి పీజీ సెట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ సెట్ వచ్చేసి యోగ విమైన యూనివర్సిటీ అనేది కండక్ట్ చేస్తూ ఉంది సో ఇక్కడ మీరు ఈ యూనివర్సిటీలో ఏ ఎక్కడ సీట్ వచ్చినా కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట సో ఇక్కడ ఈ కింద వచ్చేసి ఇక్కడ మనకు ఏ ఏ యూనివర్సిటీలో ఏ ఏ కోర్సులు ఉన్నాయనేది క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట మీరు ఇంకా మీరు స్టడీ చేసుకోవచ్చు మీరు ఒకే కోర్సు కాకుండా మల్టిపుల్గా కూడా మీరు అప్లై చేస్తే చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా కింద నేను ఇస్తాను సో మీరు ఇది ఓపెన్ చేసుకొని క్లియర్గా కూడా మీరు స్టడీ చేసుకున్నాను అనమాట సో ఇంకా కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇంపార్టెన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం సో రిజర్వేషన్ సంబంధించి కూడా అడుగుతూ ఉన్నారనమాట రిజర్వేషన్ సంబంధించి కూడా మనం చెప్పుకుందాం అనమాట సో ఇక్కడ వచ్చేసి కిందికి స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే కిందికి స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ సో మీకు వచ్చేసి ఇక్కడ సో నెక్స్ట్ ఇది చూడండి ఇక్కడ సో ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మీకు చెప్పాను అనమాట సో మనం కంపల్సరీ డిగ్రీ అయితే చేసి ఉండాలా అందులో మనకు వచ్చేసి మరి పీజీ సారీ మనకు బ్యాచలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఉంటారు ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వాళ్ళకైతే సో నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేసుకుంటూ వస్తే మనకు రిజర్వేషన్ గురించి అడుగుతూ ఉన్నారు చాలా వరకు అయితే సో రిజర్వేషన్ గురించి కూడా తెలుసుకుందాం సో వాటి గురించే మరి స్క్రోల్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ వచ్చేసి సో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఇక్కడ వచ్చింది అనమాట ఇక్కడ చూడండి లోకల్ నాన్ లోకల్ సంబంధించి కూడా మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేది లోకల్ వాళ్ళకు ఉంటుంది అనమాట మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది నాన్ లోకల్ వాళ్ళకైతే ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట సో ఫిఫ్టీన్ పర్సెంట్ నాన్ లోకల్ ఎవరు అంటే వాళ్ళు వచ్చేసి అవుట్ ఆఫ్ స్టడీ వేరే స్టేట్ వాళ్ళకు కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ అనమాట అందులో ఫిఫ్టీన్ పర్సెంట్నే అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో అయితే టెన్ ఇయర్స్ అయితే వాళ్ళు ఎక్కడన్నా బయట మన వాళ్ళు కూడా టెన్ ఇయర్స్ అవుట్ ఆఫ్ స్టేట్లో కానీ అవుట్ ఆఫ్ కంట్రీలో కానీ ఎక్కడన్నా స్టడీస్ జరిగినట్లయితే వాళ్ళు కూడా నాన్ లోకల్ కిందికి వస్తారనమాట సో వాళ్ళందరికీ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ లోపలనే వాళ్ళు వస్తా వస్తారనమాట లోకల్ ఎవరు వస్తారంటే ఫోర్ ఇయర్స్ అయితే స్టడీస్ ఎవరైతే ఉంటాయో కంటిన్యూగా మన లోకల్ యూనివర్సిటీలో వాళ్ళకైతే ఫోర్ ఇయర్స్ వస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అది కూడా కింద ఉంది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ సంబంధించి వచ్చేసి మరి ఇక్కడ వీళ్ళకి రిజర్వేషన్ సంబంధించి కూడా టెన్ పర్సెంట్ అనేది ఉంటుంది సారీ టెన్ పర్సెంట్ కాదు సో కిందికి వస్తే ఇక్కడ సో ఓకే ఇక్కడ టెన్ పర్సెంట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కిందికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు సంబంధించి ఇక్కడ రిజర్వేషన్ క్లియర్గా కింద ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకు టోటల్గా ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది మనకు ఈచ్ కోర్స్కి అయితే వీళ్ళకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఉంటుంది దానిలో వచ్చేసి ఇక్కడ క్లియర్గా బి గ్రూప్ సంబంధించి గ్రూప్ ఏ అంటే ఇది క్యాస్ట్ ఏ అంటే బీసీఏ బీసీబీ ఇట్లా బీసీలో సంబంధించినట ఇది వచ్చేసి బ్యాక్వర్డ్ క్యాస్ట్ క్లాసెస్కి సంబంధించింది బ్యాక్వర్డ్ అంటే బీసీ అనమాట బీసీకి సంబంధించి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది వీళ్ళకి టోటల్ ట్వంటీ నైన్ పర్సెంట్ సార్ అనమాట సో ఇక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ షెడ్యూల్డ్ ట్రైబల్ వాళ్ళకు వచ్చేసి సిక్స్ పర్సెంట్ ఉందన్నమాట సో ఇక్కడ వచ్చేసి ఇది బీసీ వాళ్ళకి బ్యాక్వర్డ్ క్యాస్ట్ క్యాష్కి సంబంధించి అనమాట ఇక్కడ ఏ బీసీడీ ఇక్కడ ఉన్నాయి కదా మరి బీసీఏకి సంబంధించి సెవెన్ పర్సెంట్ బీసీబీకి సంబంధించి టెన్ పర్సెంట్ బీసీడీ బీసీసీకి సంబంధించి వన్ పర్సెంట్ బీసీడీకి సంబంధించి సెవెన్ పర్సెంట్ మరి బీసీఈకి సంబంధించి ఫోర్ పర్సెంట్ అనమాట ఈ విధంగా క్యాస్ట్ రిజర్వేషన్ ప్రకారంగా అయితే పర్సెంటేజ్ అయితే సీట్స్లో మనకు అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి అక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఇంకా మీకు ఇక్కడ ఎన్సీసీకి సంబంధించి వన్ పర్సెంట్ టోటల్కి వచ్చేసి ఈ రిజర్వేషన్ అనేది ఇక్కడ సీర్స్కి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మ్యాక్సిమం ఇస్తారనమాట సో అన్నిటికి కలిపి అంటే ఎన్సీసీ తర్వాత స్పోర్ట్స్ కోటా తర్వాత ఎక్స్ట్రా కరికులమ్ యాక్టివిటీస్కు తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తారనమాట అది ఏ విధంగా ఉన్నది కింద కింద క్లియర్గా చూద్దాము సో ఎన్సీసీ అంటే వన్ పర్సెంట్ తర్వాత ఎన్సీసీకి వన్ పర్సెంట్ ఇస్తున్నారు ఇక్కడ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తారనమాట అది కూడా స్పోర్ట్స్ కోటాలో ఇక్కడ ట్వంటీ నైన్ గేమ్స్లో ఎవరైతే అచీవ్మెంట్ ఉందో వాళ్ళకు మాత్రమే ఇస్తారనమాట టోటల్గా సో నెక్స్ట్ కిందికి వచ్చినట్లయితే ఇక్కడ రిజర్వేషన్ సంబంధించి ఈ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ సంబంధించి వన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది సో ఇంకా కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే సో ఇక్కడ వచ్చేసి క్యాప్ అనమాట ఎక్స్ సర్వీస్ అండ్ చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్ముడ్ క్యాప్ సంబంధించినటువంటి చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మడ్ పర్సనల్ పర్సనల్స్ సంబంధించి సో క్యాప్ అంటామన్నమాట దీనికి సంబంధించి టూ పర్సెంట్ ఉందనమాట సో కిందికి స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఇంకా సో ఇక్కడ సో ఇక్కడ చూడండి ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సంబంధించి ఫిజికల్ ఛాలెంజ్డ్ ఫిజికల్ ఛాలెంజుడ్లో కూడా మళ్ళీ త్రీ పర్సెంట్ ఇస్తారు ఆ త్రీ పర్సెంట్లో కూడా ఇక్కడ త్రీ కేటగిరీస్ ఉన్నాయి మళ్ళీ కూడా విజువల్ ఛాలెంజ్డ్ వాళ్ళకు వచ్చేసి వన్ పర్సెంట్ ఉందన్నమాట సో హియరింగ్ ఇంపెయిర్డ్ వాళ్ళకు వచ్చేసి వన్ పర్సెంట్ మరి ఆర్థోపెడిక్ ఛాలెంజ్డ్ వాళ్ళకు కూడా వన్ పర్సెంట్ టోటల్గా వచ్చేసి త్రీ పర్సెంట్ అయితే మనకు రిజర్వ్ అక్కడ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇంకా కిందికి స్క్రోల్ చేసుకుంటూ వచ్చేస్తే సో ఇక్కడ సో ఉమెన్స్ అనమాట ఇక్కడ రిజర్వేషన్ ఫర్ సీట్ రిజర్వేషన్స్ ఆఫ్ సీట్స్ ఫర్ ఉమెన్స్ క్యాండిడేట్స్ ఉమెన్స్ సంబంధించి థర్టీ త్రీ పాయింట్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఉంటుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ముప్పై మూడు పాయింట్ వన్ బై త్రీ పర్సెంట్ అంటే ఇప్పుడు మూడు పోస్టులకి ఒక పోస్ట్ అనేది మూడు పోస్టుల తర్వాత ఒక పోస్ట్ అనేది ఉమెన్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా రిజర్వేషన్ అనేది థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అనేది ఉమెన్స్కి అయితే ఉంటుందన్నమాట సో అది నెక్స్ట్ కిందికి వచ్చినట్టయితే లోకల్ ఏరియాకి సంబంధించినటువంటిది అనమాట లోకల్ ఏరియా అంటే ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఎవరైతే స్టడీస్ చేసి ఉంటారో ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకు లోకల్ అవుతుంది అనమాట నెక్స్ట్ వేరే యూనివర్సిటీ చేసినటువంటి వాళ్ళకైతే వాళ్ళకు నాన్ లోకల్ కిందికి వస్తారు సో లోకల్ నాన్ లోకల్కి సంబంధించి కూడా రిజర్వేషన్ అయితే మనకు పైన అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేది లోకల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరి ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది నాన్ లోకల్కి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఏదంటే ఫోర్ కాన్స్టెంట్ కాన్స్ కాన్స్ట్యూటివ్ అకాడమిక్ ఇయర్స్లో అయితే ఎవరైతే స్టడీ చేసి ఉంటారో అంటే నాట్ లెస్ దాన్ అని అంటే ఫోర్ ఇయర్స్ అన్న కంపల్సరీ మన కాన్స్టెన్సీలో చేసి ఉండాలన్నమాట సో మన లోకల్ ఏరియాలో అయితే స్టడీస్ చేసి ఉంటే అకాడమిక్ ఇయర్లో వాళ్ళు వచ్చేసి లోకల్ కిందకి వస్తారు నాన్ లోకల్ ఏంటంటే అంతకు మించి అన్నట్టు టెన్ దా దాటినట్లయితే మనకి అంటే అంతకంటే మించి మనకు ఫోర్ ఇయర్స్ కంటే ఎక్కువగా ఉందంటే వాళ్ళు నాన్ లోకల్ కిందకి వస్తారనమాట సో అది విషయం అయితే ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్ రిజర్వుడ్ వాళ్ళకనమాట ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళందరు అన్ని అందరూ దానిలోకే వస్తారు అన్ రిజర్వ్డ్ వాళ్ళు ప్లస్ నాన్ లోకల్కి వాళ్ళు కూడా అంతా ఫిఫ్టీన్ పర్సెంట్లోకి వచ్చేస్తారు అనమాట సో ఇది టోటల్గా అయితే మనకు ఇక్కడ మీకు క్లియర్గా రిజర్వేషన్ సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను సో కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కోర్స్ యొక్క మరి ఎలిజిబిలిటీ క్రైటేరియా గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మరి ఆన్ మీకు ఎక్కువ డౌట్ పడే వాళ్ళు టెస్ట్ ఆన్లైన్లో ఉంటుందని అడుగుతా ఉన్నారు సో వాటి గురించి కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకో కొత్త వీడియోతో మేము ముందు ఉంటానంత వరకు సెలవు మరి జై జవాన్ జై కిసాన్